सुरक्षा कार्यक्रम విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా దాని వివరాలు తెలియజేయాలనేటువంటి లక్ష్యంతో స్థానికంగా ఉండేటువంటి ప్రజా ప్రతినిధులు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రజా ప్రతినిధుల సమక్షంలో ఈ రోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। ఈ దేశంలో ఎక్కడా లేనిటువంటి విధంగా ఏ రాష్ట్రంలో కూడా అమలు కానటువంటి విధంగా అనేక రకాలైనటువంటి संक्षेम कार्यक्रम अन्नी वर्गाल प्रजलकु संबंधी अंदिस्तुन्नटुवंटि घनता राष्ट्र मुख्यमंत्री जगन्मोहन रेड्डी गारिदि। अटुवंटि परिस्थितुल्लो मनं अनेक रकालैनटुवंटि संक्षेम कार्यक्रमालु अमलु चेस्तुन्नां। अमलु चेस्तुन्नटुवंटि नेपथ्यंलो अर्हत कलिगि उंडि सांकेतिक कारणाल वल्ल एवरन्ना आ लब्धि पोंदलेनटुवंटि कुटुंबालु उंटे वाटिनि गुर्तिंचि सवरिंचि సమగ్రంగా సంపూర్ణంగా అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి నూటికి 100% సాచురేషన్ బేసిస్ మీద ఈ సంక్షేమ పథకాలు అమలు చేయాలనేటువంటి లక్ష్యంతో ఈ రోజు ఆ కార్యక్రమానికి సంబంధించి జగనన్న సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అందులో భాగంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందుకోవడంలో ఉన్నటువంటి లోపాలను సవరించాలనేటువంటి లక్ష్యంతో ఒక వినూత్నమైనటువంటి విశిష్టమైనటువంటి కార్యక్రమానికి జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు తెర తీయడం జరిగింది। మేమందరం నేను గాని సోదరుడు విక్రమరెడ్డి గారు గాని ఉన్నటువంటి స్థానికంగా ఉండేటువంటి ప్రజా ప్రతినిధులు అందరం వార్డ్ సభ్యుడి దగ్గర నుంచి మంత్రి దాకా గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రజల దగ్గరికి వెళ్లి ఈ ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఏ కుటుంబం ఎంత మీద లబ్ధి పొందిందో చెప్పడం జరిగింది। అటువంటి పరిస్థితుల్లో కొన్ని కుటుంబాలు ఆవేదన వెలిబుచ్చాయి। అయ్యా గతంలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మా రేషన్ కార్డులు అన్ని కలిపి లింక్ అయ్యాయి। రేషన్ కార్డులు అన్ని లింక్ అయినందువల్ల కుటుంబంలో ఆ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఉన్నటువంటివన్నీ లింక్ అయినందువల్ల ఆధార్ కార్డులో ఎవరన్నా కారు కొన్నా ఆధార్ కార్డుకి సంబంధించి ఎక్కడన్నా ఇన్కమ్ టాక్స్ కట్టినా ఆధార్ కార్డు ఉన్నటువంటి వాడికి ఉద్యోగం వచ్చినా వాళ్ళకి సంబంధించి ఆ కుటుంబానికి మొత్తం కూడా ఈ రోజు ఆ సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధి జరిగేటువంటి అవకాశాన్ని కోల్పోతున్నారని చెప్పిన మీదట మేము గ్రామాల్లో నివసిస్తున్నాం వృద్ధ తల్లిదండ్రులం మాకు పెన్షన్ గాని మరొకటి గాని మంజూరు కావటం లేదని చెప్పిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి ఇప్పటికే అనేక మందికి పెన్షన్లు ఇస్తున్నా ఆర్థిక భారం కాస్త ఎక్కువ అవుతున్నా ఆ కుటుంబాలకు సంబంధించి ఎవరైతే ఉద్యోగం గాని కారు కొనుక్కోవడం గాని ఆర్థికంగా స్థితిమంతులుగా గాని ఉన్నటువంటి ఆ కుటుంబాలను వేరు చేసి మిగిలిన కుటుంబాలకు సంక్షేమ కార్యక్రమాలు అందించండి అని చెప్పి నిర్ణయం తీసుకొని రైస్ కార్డ్ స్ప్లిట్టింగ్ కూడా ఈరోజు మనం చేపట్టాం। దానివల్ల నూటికి 100% అనేక రకాలైనటువంటి సర్టిఫికెట్ ఎందుకంటే ఈరోజు పాపం చాలా మందిని చూస్తున్నాం బర్త్ సర్టిఫికెట్ లేనందువల్ల పిల్లలకు అమ్మఒడి రాకపోవచ్చు డెత్ సర్టిఫికెట్ లేనందువల్ల వితంతు పెన్షన్ రాకపోవచ్చు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ లేనందువల్ల మ్యూటేషన్ కాకపోవచ్చు ఇన్నిటిని కూడా ఒకే విడతలో వీటిని పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంతో ఈ రోజు జగనన్న సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇది అపూర్వమైనటువంటి రీతిలో ఎవరికి కూడా ఊహకందనటువంటి అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం ఇది। నిజంగా జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అనేక చరిత్ర సృష్టించినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి। అందులో భాగంగా జగనన్న సురక్ష అనేటువంటిది ఒక చరిత్ర సృష్టించినటువంటి కార్యక్రమం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। అయితే దీనికి ముందు వెళ్తే తెలుగుదేశం ప్రభుత్వం ఉంది। గత ప్రభుత్వానికి ఇటువంటి రికార్డులు ఏమీ లేవు। గత ప్రభుత్వానికి ఉన్నటువంటి రికార్డు ఏదైనా ఉంది అంటే అర్హత కలిగినటువంటి వాడికి మొండి చేయి చూపించాలా పారదర్శకంగా లేకుండా జన్మభూమి కమిటీ సభ్యులో జన్మభూమి కమిటీ సభలో పెట్టి వాళ్ళ ద్వారా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి కార్యకర్తలకి అనర్హులైనా సరే పెన్షన్లు కానీ ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలన్నటువంటి ఆలోచన చేశారు తప్ప ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి లాగా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి వాలంటరీ వ్యవస్థను జోడించి వాళ్ళ ద్వారా సంక్షేమ కార్యక్రమాలు పారదర్శకంగా మధ్యలో దళారీలు లేకుండా నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా జగన్ మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ అయ్యేటువంటి విధంగా సుమారు 160,000 కోట్ల రూపాయలు లబ్ధిదారుల ఖాతాలో ఈ 4 సంవత్సరాల 3 నెలల కాలంలో భారతదేశంలో జమ చేసినటువంటి ఏకైక రాష్ట్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని జూన్ 23వ తేదీ గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం 23వ తేదీ నుంచి వారం రోజుల పాటు వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంటి అవసరాలను గుర్తించడం జూలై 1వ తేదీ నుంచి ఈరోజు మనం ఈ కార్యక్రమానికి సంబంధించి శిబిరాలు క్యాంపులు ఏర్పాటు చేయడం జూలై 1వ తేదీ నుంచి
ఆ జూలై 1వ తేదీ వరకు ఏదైతే యాప్ లో వాలంటీర్లు సేకరించినటువంటి వివరాలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి మొత్తం 15004 సచివాలయాలు ఉన్నాయి రాష్ట్రంలో ఇప్పటికీ 10700 సచివాలయాల్లో ఈ కార్యక్రమాన్ని ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు దాదాపుగా 250000 మంది వాలంటీర్లు 150000 మంది సచివాలయ ఉద్యోగులు వీళ్ళతో పాటు 3000 మంది మండల స్థాయి అధికారులు నిర్వహిస్తున్నారు దాదాపుగా 60-60% పైచిలుకు ఇప్పటికే ఈ జగనన్న సురక్ష క్యాంపులు నిర్వహించడం జరిగింది ఇప్పటివరకు దాదాపుగా 27 లక్షల మందికి ఈ రోజు ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్స్ ఇచ్చాం 24 లక్షల మందికి ఆదాయానికి సంబంధించినటువంటి ధృవీకరణ ఇన్కమ్ సర్టిఫికెట్లు ఇచ్చారు 3000 పైచిలుకు ఓబీసీ సర్టిఫికెట్లు ఇచ్చారు 5200 ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు ఈ విధంగా దాదాపుగా 1,17 లక్షలకు సంబంధించినటువంటి కుటుంబాల దగ్గర నుంచి ఈరోజు వివరాలు సేకరించి ఇప్పటికే 57,30,000 కుటుంబాలకి ఆ సంబంధిత ధృవీకరణ పత్రాలు కానీ రైస్ కార్డ్ స్ప్లిట్టింగ్ కానీ న్యూ రైస్ కార్డ్స్ కానీ రైస్ కార్డ్ అడిషన్స్ కానీ ఇవన్నీ కూడా చేపట్టడం జరిగింది 1 జూలై 18వ తేదీ రికార్డు ఏంటంటే ఒకే రోజు దాదాపుగా 6,90,000 సర్టిఫికెట్లు ఒకే రోజు జూలై 18వ తేదీ ఒకే రోజు 6,90,000 సర్టిఫికెట్లు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అనేక కుటుంబాలకు సంబంధించినటువంటి ప్రజలకు అందించడం జరిగింది దీనితో పాటు ఇతర అంశాలు ఏదన్నా ఉన్నా సరే ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ఏదన్నా ఉన్నా సరే ఈ జగనన్న సురక్ష కింద నిర్వహించేటువంటి సచివాలయ పరిధిలో నిర్వహించేటువంటి క్యాంపులో వాళ్ళు మిగతా సంబంధిత విషయాలు ఏదన్నా సరే వాటిని కూడా ఇతర సమస్యలు కూడా నమోదు చేసుకునేటువంటి అవకాశం దొరికింది దీని బట్టి ఈరోజు మనం వాటిని కూడా పరిష్కరించడానికి భవిష్యత్తులో చర్యలు చేపడతాం ఒక్కసారి మనందరం ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఈరోజు ఈ గణాంకాలు ఏదైతే మనం ఒకసారి పరిశీలిస్తే ఈరోజు ఎంత విజయవంతంగా ఈరోజు జగనన్న సురక్ష కార్యక్రమం ఈరోజు కొనసాగుతుంది అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారి నిబద్ధత సంకల్పం అంకిత భావం సమర్థత ఈరోజు జగనన్న సురక్ష లాంటి కార్యక్రమాలకి నాంది పలికింది అని చెప్పడానికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా గర్విస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో స్థానిక నాయకులు ఉన్నారు అధికారులు ఉన్నారు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు వీళ్ళందరూ విశిష్టమైనటువంటి సేవలు అందించారు కాబట్టి ఈరోజు ఆ ఘనత వీరందరికీ దక్కుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే సాధారణంగా ఏ కార్యక్రమమైనా నిర్వహించేటప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉంది వాళ్ళ పాపం ఇళ్లకు వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నారు లేదా ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏ కుటుంబానికి అర్హత కలిగి ఉంటే ఆ కుటుంబం వివరాలు సేకరించి సచివాలయంలో నమోదు చేయించి నేరుగా ప్రభుత్వానికి పంపించి ఆ సంక్షేమ కార్యక్రమాల లబ్ధి జగన్మోహన్ రెడ్డి గారు బట్టం నొక్కితే వాళ్ళ ఖాతాలో జమ చేసేటువంటి విధంగా చర్యలు తీసుకుంటున్నారు వృద్ధులు ఉంటారు దివ్యాంగులు ఉంటారు వీళ్ళందరూ పాపం బయటికి వెళ్ళలేరు ఆఫీసుల చుట్టూ తిరగలేరు కాబట్టి సచివాలయ వ్యవస్థను జరిచేర్చిన తర్వాత ఈరోజు వాలంటీర్ వ్యవస్థను మనం అనుసంధానం చేస్తే నేరుగా ఎవరు ఎక్కడికి వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా ఇంటికి రేషన్ సరుకులు కానీ పెన్షన్ కానీ ఇవ్వడం కానీ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఆ కుటుంబానికి అర్హత కలిగినటువంటి వాళ్ళ వివరాలను సేకరించి అందించడం కానీ ఇవన్నీ ఈరోజు ఒక పక్కన వాలంటీర్లు చేస్తుంటే ఉన్నట్టుండి రాజకీయ అజ్ఞాని అని చెప్పాలి పవన్ కళ్యాణ్ ఆ వాలంటీర్ల మీద ఈరోజు ఆ వాలంటీర్ వ్యవస్థ మీదనే దాడి చేయడం దానికి సంబంధించి కొన్ని పత్రపత్రికలు వాలంటీర్ల మీద దుష్ప్రచారం చేయడానికి ఈరోజు పూనుకోవడం ఎంత దారుణమైనటువంటిదంటే 70% మంది మహిళలు ఉంటారు పాప వాలంటీర్లుగా ఆ 70% మంది మహిళలకు సంబంధించి వాళ్ళ మనోభావాలు దెబ్బతినేటువంటి విధంగా రోజు ఎక్కడన్నా ఏదన్నా జరిగితే ఆ వాలంటీర్ వ్యవస్థే బాగలేదన్నట్టుగా వాలంటీర్లు అందరూ దోషులు అన్నట్టుగా వాలంటీర్లు అందరూ నేరగాళ్ళు అన్నట్టుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం పచ్చ మీడియా చేయడం అనేటువంటిది ఇంతకన్నా దురదృష్టం దౌర్భాగ్యం మరొకటి ఉండదు ఎందుకంటే ఈరోజు నవ్వు వచ్చింది ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ వచ్చింది మంత్రి కాకాణి ఇలాకాలో 1,20,00,000 రూపాయలు కుంభకోణం అని చెప్పి అసలు సిగ్గుండారు రాసేవాడికి కానీ చూపించేవాడికి కానీ ఈ జిల్లాకు సంబంధించి వచ్చినటువంటి మొత్తమే 79 లక్షలు ఈ జిల్లాలో భీమా మొత్తం 79 లక్షలు వస్తే కుంభకోణం 130,00,000 రూపాయలు మంత్రి ఇలాకాలని రాశారంటే ఆ చూపించేవాడికైనా సిగ్గు ఉండాలా ఆ చెప్పినటువంటి వాడికైనా బుద్ధి ఉండాలా దాంట్లో ఈరోజు 17,75,000 ఒక దగ్గర ఒక విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఈకే వయసు ఒకరి దగ్గర వేయాల్సింది ఒకరి దగ్గర వేస్తే ఆ ఖాతాలో డబ్బులు పడ్డాయి దానికి సంబంధించినటువంటి దాంట్లో ఎవరైనా సరే తప్పు చేస్తే చర్యలు తీసుకుంటాం ఇది ఒక
బ్రాడ్గా ఉండేటువంటి ఆర్గనైజేషన్ గవర్నమెంట్ అంటే ఏదో ఒకరికో ఇద్దరికో పరిమితమైనటువంటిది కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి దగ్గర ఎక్కడన్నా పొరపాటు జరిగితే వాటి సంబంధించి చర్యలు తీసుకుంటాం. దానికి మంత్రి కాకాని ఇలాఖలో అంటే ఈ జిల్లాలో 130 లక్షల్లో భారీ కుంభకోణం 130 లక్షలు తీరా చూస్తే 79,80,386 రూపాయలు ఈ జిల్లాకు సంబంధించి వచ్చినటువంటి బీమా మొత్తం 79 లక్షల బీమా వస్తే 130 లక్షల రూపాయలు కుంభకోణం అంటే బుద్ధుండేవాడు అన్నం తినేవాడు రాసేటువంటి రాతల కూసేటువంటి కోతల ఎంత సిగ్గుమాలినటువంటి పనులు ఇవి. కాబట్టి దీన్ని బట్టే ఈ పచ్చ మీడియా ఏ విధంగా పనిచేస్తుంది ఏ విధంగా బాకవుతుంది వీళ్ళందరూ చెప్పేటువంటి దానికి ఒకసారి అనుమానం వస్తుంది. ఈ మీడియానే పోయి వాళ్ళతో చెప్పి మీరు వీళ్ళ మీద దాడి చేయండి మేము రాస్తామని చెప్పని రాయిస్తున్నారా? అదేవిధంగా ఒక విషయం, పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే మాట్లాడాడో చంద్రబాబు నాయుడు చెప్పాడు వాలంటీర్లు నడుము వేరకు కొట్టాలన్నాడు. నీ నడుము ఇరిగింది కదా 2019లో, నేను ఎరగొట్టారు కదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, బుద్ధి ఉన్నవాడైతే. అంటే కారణమేంది? పవన్ కళ్యాణ్ వాలంటీర్లు మాట్లాడుతున్నాడు, నేను కానీ మద్దతుగా మాట్లాడకపోతే నీ పార్టీకి బాయ్ బాయ్ అంటాడేమో, ఓ అమ్మాయి ఇతను వెళ్ళిపోతాడేమో, ఎందుకంటే నేను చెప్పే కదా రాజకీయ అజ్ఞాని పర్వర్టెడ్ ఫెలో, ఆ పర్వర్షన్లో నువ్వు నాకు సపోర్ట్ చేయలేను కాబట్టి నీతో వెళ్ళిపోతాను అంటాడేమో అనే భయపడి ఈయన ఆయనకి తత కలిశాడు. ఈరోజు ఒక్కటి ఆలోచన చేయాలి రాష్ట్ర ప్రజలు, ఈరోజు ఇన్ని కార్యక్రమాలు ఇస్తున్నాం. చంద్రబాబు నాయుడు నిన్నటిదాకా ఏం మాట్లాడాడు, మొన్న ఫేస్ 1 ప్రకటించిన దాకా ఏం మాట్లాడాడు? పరిపాలన అంటే బటన్ నొక్కడమేనా? రాష్ట్రంలో కరోనా ఉంటే పిల్లలు స్కూల్కి వెళ్ళకపోతే అమ్మఒడి కార్యక్రమం ఇవ్వడానికి ఏం ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు? ఈ ప్రభుత్వాన్ని ఏం చేయాలనుకుంటున్నాడు? ఈ ఖజానాన్ని ఏం చేయాలనుకుంటున్నాడు? కేవలం ఆయన ఇష్ట ప్రకారం బటన్ నొక్కి పరిపాలిస్తా, పిల్లలు స్కూలుకు పోకపోతే మీరు అమ్మఒడి తల్లుల ఖాతాలో జమ చేస్తారా అని చెప్పి ప్రశ్నించినటువంటి వ్యక్తి. ఈ బటన్ నొక్కడం మొదలైతే ఆంధ్ర రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందని చెప్పి జోషి అని చెప్పినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మొదటి విడతలో తీరా ఎన్నికల దగ్గరికి వచ్చేటప్పటికీ మొదటి విడత మేనిఫెస్టో ఇంకెన్నో నొక్కుతాడు తెలియదు, మొదటి విడత మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక బటన్ నొక్కితే నేను 5 నొక్కుతానన్నాడు. నిన్నటిదాకా అదే నోటితో బటన్ నొక్కడమేనా పరిపాలనని అమ్మఒడి కరోనా కాలం లేవడం తప్పుబట్టి ఈరోజు అదే అమ్మఒడి కుటుంబంలో ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తానన్నాడు. దాని అర్థమేంది? 2014లో నేను ఏదో నమ్మించా వంచా అధికారంలోకి వచ్చేసా తర్వాత మోసం చేశా, మరలా జనాలు మర్చిపోయి ఉంటాను, నాలాగే జనాలు కూడా మతిమరుపు అనుకుంటున్నాను, ఎందుకంటే చంద్రబాబుకి అలజీ మర్చి కదా, ఆ మతిమరుపు వ్యాధి ఉంది కదా, అందుకని నేను మర్చిపోతాను కదా, రాత్రి చెప్పింది పోతాడు గుర్తుండదు, పోతాడు చెప్పింది మధ్యాహ్నం గుర్తుండదు, మధ్యాహ్నం చెప్పింది సాయంకాలం గుర్తుండదు, కాబట్టి అదేవిధంగా జనాలు కూడా మర్చిపోతారులే నాలాగనే. కాబట్టి మరలా 2024 వచ్చేటప్పటికి కొత్త పల్లం అందుకుంటే సరిపోతుందని చెప్పి నేను ఆయన 5 బటన్లు నొక్కుతానంటే ప్రజలు చీకొడుతున్నారు చంద్రబాబును చూసి, చేదరించుకుంటున్నారు చంద్రబాబును చూసి. ఒరే ఈ మోసగాడు మరలా, ప్రతి కుటుంబం ఆలోచన చేసేది చంద్రబాబు నాయుడు హయాంలో ఏ మేర లబ్ధి జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ మేర లబ్ధి జరిగింది అనేటువంటిది ఆలోచన చేయాలి. కాబట్టి ప్రజలందరూ గమనించాల్సింది మరొకసారి గుర్తు చేసేది, ఈ మోసగాళ్ళందరూ ముఠా ఒకటైంది, ఒక్కసారి ఆలోచించేయండి. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తికి తన పార్టీ మీద తన నమ్మకం లేదు, అందుకని ఎవరో ఒకరితో జతకరిస్తే తప్ప నేను ఆంధ్ర రాష్ట్రంలో గెలవలేను అని చెప్పి మాట్లాడుతున్నాడు. చంద్రబాబుకి ఈరోజు ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువైపోయింది అని రకరకాలైనటువంటి మాటలు మాట్లాడేటువంటి చంద్రబాబు, ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంది అని మాట్లాడేటువంటి చంద్రబాబు ఒంటరిగా వెళ్ళడానికి తన మీద తనకు నమ్మకం లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ మీద ఆధారపడుతున్నాడు. పవన్ కళ్యాణ్కి తన మీద తనకు నమ్మకం లేదు, చంద్రబాబు నాయుడికి తన మీద తనకు నమ్మకం లేదు. వీళ్ళిద్దరూ బీజేపీతో అప్పుడప్పుడు వెళ్ళి మాట్లాడేస్తున్నారు, వీళ్ళిద్దరి మీద బీజేపీకి నమ్మకం లేదు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో! పవన్ కళ్యాణ్ జనసేన మీద చంద్రబాబుకి నమ్మకం లేకపోయా, చంద్రబాబు మీద పవన్ కళ్యాణ్కి నమ్మకం లేకపోయా, వీళ్ళిద్దరి మీద బీజేపీకి నమ్మకం లేకపోయా, ఎవరెవరితో కలుస్తారో తెలియకపోయా, కలిసి మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలనేటువంటి ఆలోచన చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎంత బలంగా ఉందని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది? అన్ని పార్టీలు ఒకటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూలదేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నాయంటే వాళ్ళకి పచ్చ మీడియా వేరే పని లేకుండా పేజీలు పేజీలు కేటాయించి ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా రాతలు రాయడానికి పూనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎంత బలంగా ఉందని చెప్పడానికి ఇదొక నిదర్శనం. అందుకనే చెప్పాం, మా మీద మాకు నమ్మకం ఉంది, ప్రజల మీద మాకు నమ్మకం ఉంది, మేము చేసినటువంటి కార్యక్రమాల మీద మాకు నమ్మకం ఉంది, అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందనేటువంటి నమ్మకం ఉంది. కాబట్టే మేము ప్రజలకు అండగా నిలుస్తున్నాం, అన్ని విషయాల్లో ప్రజలకు అండగా ఉండాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం. నమ్మకం లేనటువంటి పార్టీలు మాత్రం
ఏదో ఒక విధంగా కలిసి మనం విజయం సాధించాలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి పగటి కలలు అనేటువంటి పరిస్థితి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో మరింతగా అన్ని వర్గాల ప్రజలకు చేరువేయేటువంటి అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలను జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం అభివృద్ధి జయంగా పని చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ జగనన్న సురక్ష కార్యక్రమాన్ని విజయవంతం కావడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। నష్టపోయింది ఏందంటే రైతులకు సంబంధించినటువంటి దాంట్లో మన జిల్లాలో 79 లక్షల రూపాయలు డబ్బులు వచ్చాయి। అక్కడ జరిగినటువంటిది ఏంటంటే మొత్తం ఆడిట్ సోషల్ ఆడిట్ జరుగుతుంది ప్రచరించారు। అక్కడ ఉన్నటువంటి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ వాళ్ళ అందుబాటులో లేకపోతే ఈకేవైసీ పూర్తి చేయాలి కాబట్టి ఆ ఈకేవైసీకి వాళ్ళ బదులు వేరే వాళ్ళ వేలు ముద్రలు వేయించింది। వేరే వాళ్ళ వేలు ముద్రలు వేయించినందువల్ల ఒక 17 లక్షల రూపాయలు వేరే వాళ్ళ ఖాతాలో జమ అయ్యాయి। వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేస్తాం, అర్హత కలిగి ఉండి ఎవరికి ఇవ్వాలనో వాళ్ళకే ఇస్తాం। ఏదైనా పొరపాటు చేసినటువంటి అధికారుల మీద పూర్తి స్థాయి విచారణ జరిపి ఏ స్థాయి అధికారి ఎక్కడ పొరపాటు చేసినా చర్యలు తీసుకుంటాం। దాంట్లో ఎక్కడ బేషి జలకపో ना आप ऐसे सर।